పెడుతున్నానే వద్దు దెబ్బ తాకుతుంది దీనిని పట్టుకొని ఇట్లా తిప్పి 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 కొట్టే పోలీసులు పక్కా. ఆనాడు 4000 మంది అమరులైన సామాన్యమైనటువంటి రైతులు హరిజన గిరిజన జనం మా కళ్ళ ముందే ప్రాణాలను అర్పించి పోరాడుతూ ఉంటే ఆ పోరాటంలో తుపాకులు అందుకొని రాళ్ళు అందుకొని ఒడిశాలో తీసుకొచ్చిన చూపించడానికి మీకు ఆడవాళ్ళు మగవాళ్ళు ఆ ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా ఊరుకు ఊరు ఏకమై గడీల మీద ఇలాంటి ఒడిశాలలో ఒక రాయి ఇందులో బాలుంది బహుశా ఈ బాలు కూడా గట్టిగానే ఉంది మీ దగ్గరికి వస్తే దెబ్బ తాకుతుంది అందుకని ఇది ఇలా పెడుతున్నా వద్దు వద్దు దెబ్బ తాకుతుంది దీనిని పట్టుకొని ఇట్లా తిప్పి 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 కొట్టే పోలీసులు పక్కా. దళాల లీడర్ ఒక దళం కాదు ఏరియా దళాలకు నేను శ్యాంపు ట్రైనింగ్ అంటే మార్సిల్ సిద్ధాంతం చెప్పడానికి మార్సిల్ సిద్ధాంతం చెప్పడానికి కాసు కంతులు పోలీసులు మీద పడితే ఎట్ట ఎదిరించాలో చెప్పారు. ఆ తర్వాత మేము చాలా టెక్నిక్ చేసినాం ఇంతంతే కాదు కండల కారం కొట్టడం దుమ్ము కొట్టడం మన పెట్టడం కొడవండి తీసుకుపోయి పోడవటం ఆఖరికి నరకం అన్నాం మీద పడి అత్యాచారం చేస్తుంటే మరి ఎట్ట ఎట్ట అంటే ఎట్టలే ఇట్టలే నరకం అన్నాం నరికేసి రంగాన్ని నరికేసిండ్రు అది గెరిలా పోరాటం చేసిండ్రు జనం జనతానే గెరిలా పోరాటం చేసిండ్రు వాళ్ళే చేసిండ్రు మాకు నేర్పించాలే ప్రజలు వాళ్ళే నేర్పింది మరి ఊదర బాంబు తర్వాత ఒడిశాల దెబ్బ మళ్ళా ఘటక గంజి దాగా నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా మీరు ఈ ప్రశ్న అడిగిందే నేనేం చెప్పాను ఈ దేశంలో విప్లవం వెంట రావాలి నాకు వచ్చినట్టే రోగము ఆ విప్లవానికి వచ్చినట్టుంది పక్షవాతం ఫెరార్థల్స్ వచ్చినట్టుంది అవును మామూలు జనం నుంచి యువకులు వస్తారు కదా వాళ్ళతోటి మాట్లాడతాను నేను మాట్లాడితే మరి మీరు మీ కాలంలో కనుక చెల్లింది మమ్మల్ని ఏం చేయమంటావు ఇప్పుడు అంటున్నారు మీరు తిరగబడాలంటే అమ్మో తిరగబడితే కథ అయిపోతాం అంటున్నాను తిరగబడమని చెప్తున్నా